हेलो फ्रेंड्स चिन्नीस किचन स्वागत सुस्वागत मरी इवा मन किचन स्पाइसी मटन दम बिर्यानी प्रिपेर चेसुकुंदाम अदी मन रा मटन तो काकुंडा मटन नी कासा कुक चेसुकोनी टेस्टी दम बिर्यानी मन तैयार चेद्दाम अंदुके चूंडि इक्कड नेनु 600 ग्राम्स मटन नी तीसुकुन्नानु ई मटन पीसेस नी कूडा इलागा मीडियम साइज वि तीसुकुन्नानु मरी पेद्दवि काकुंडा चिन्नवि काकुंडा मरी अंदुके मुंदुगा मनं मटन नी मारिनेट चेसुकुंदाम मुंदुगा टेस्ट कि सरिपड़ा साल्ट नी वेसुकुंदाम पाव टी स्पून पसुपु कारम मूडु टी स्पून तीसुकुंटुन्नानु हाफ टी स्पून धनियाल पोड़ी पाव टी स्पून जीलकर्र पोड़ी इंकोक पाव टी स्पून मिरियाल पोड़ी नेक्स्ट बिर्यानी मसाला इदी होम मेड बिर्यानी मसाला दीन्नि एला तयारु चेसुकोवालो मन चानल लो कूडा उंदी चूंडि 1 टी स्पून बिर्यानी मसाला नेक्स्ट 1 टी स्पून गरम मसाला नेक्स्ट ఒక నిమ్మకాయని తీసుకొని జ్యూస్ ని మనం వేసుకుందాము నెక్స్ట్ ఒక కప్పు పెరుగు 150 గ్రామ్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ నెక్స్ట్ కొన్ని పుదీనా ఆకులు అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి నెక్స్ట్ వన్ టమాటోని తీసుకొని ఇలాగా పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి టమాటోని యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి టమాటోని వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటితో కూడా మటన్ ని బాగా మిక్స్ చేసుకుందాము బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిసిపోయేటట్టు చక్కగా మిక్స్ చేసుకొని దీన్ని 1 అవర్ పాటు మారినేషన్ కోసం పక్కన పెట్టుకుందాము చూడండి మటన్ ని మారినేషన్ చేసుకున్న 1 అవర్ తర్వాత రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలాగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రైస్ ని కూడా మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి నేను మటన్ రైస్ సేమ్ తీసుకుంటున్నాను రైస్ కూడా 600 గ్రామ్స్ వరకు ఉన్నాయండి బాస్మతి రైస్ ని తీసుకున్నాను మీరు కావాలంటే ఇందులో మటన్ కొంచెం ఎక్కువైనా సరే తీసుకోవచ్చు రైస్ అయినా సరే ఇంకొంచెం ఎక్కువైనా సరే తీసుకోవచ్చు ఇలాగా రైస్ ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుందాము చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ ని పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక చిటికెడంత salt ని వేసుకుందాము తొందరగా ఫ్రై అవుతాయి ఇలాగా ఆనియన్ పీసెస్ కాస్త లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం కాకుండా సగం ఉల్లిపాయ ముక్కల్ని తీసేసుకోవాలి ఇలా సగం తీసుకొని మిగతా సగాన్ని ఇదే ఆయిల్ లో ఇలానే ఉంచేసుకొని ఇందులో మనం మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని ఇందులో వేసుకుందాము వేసుకొని హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ ని మటన్ ని కుక్ చేసుకోవాలి ఇలాగా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ ని క్లోజ్ చేసుకుందాము కుక్కర్ లిడ్ ని క్లోజ్ చేసుకొని జస్ట్ మనం 2 విజిల్స్ కుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకునే మటన్ ని బట్టి మీరు విజిల్స్ అనేవి 2 నుంచి 3 టు 4 విజిల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్్రెడీ మన మటన్ అనేది సాఫ్ట్ గా ఉంది ఈ పీసెస్ కూడా మీడియం సైజ్ లోనే ఉన్నాయి కాబట్టి జస్ట్ నేను 2 విజిల్స్ ఏ పెట్టుకుంటాను ఇక్కడ ఎటువంటి వాటర్ ని కూడా యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మటన్ ని ప్రెజర్ కుక్ చేసుకుందాము చూడండి నెక్స్ట్ మటన్ రెడీ అయ్యే లోపల మనం రైస్ ని రెడీ చేసుకుందాము ఇలా ఒక పెద్ద గిన్నెలో వాటర్ ని పెట్టుకోవాలి 3 టు 4 లీటర్స్ వరకు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీస్పూన్ షాజీరాని వేసుకుందాము అలాగే రైస్ టేస్ట్ కోసం salt ని వేసుకుందాము ఇక్కడ నేను రాతి ఉప్పుని వేసుకుంటున్నాను మీరు కావాలంటే salt నైనా సరే వేసుకోవచ్చు అలాగే బిర్యానీలో యూస్ చేసుకునే స్పైసెస్ మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ ని తీసుకోండి ఇక్కడ నేను పచ్చ నల్ల యాలక్కాయలు మరాఠీ మొగ్గ లవంగాలు చెక్క జావిత్రి అలాగే బిర్యానీ ఆకు అనాస్ పువ్వుని తీసుకుంటున్నాను
अलागे कोन्नी पुदीना आकुलु कोस्ता कोत्तिमीरानी वेसुकोवाली अलागे राइस स्टिक्कीगा उंडकुंडा उंडडं कोसम 1 टेबल स्पून वरकु आयिल इप्पुडु ई वाटर नि मनं बॉइल अवनिव्वाली हाई फ्लेम लो पेट्टुकोनी इला टू विजिल्स वच्चिन वेंटने मनं फ्लेम नि आफ चेसुकोवाली ఇలాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ ని డ్రైన్ చేసుకొని ఈ వాటర్ లో వేసుకోవాలి మొత్తం రైస్ ని కూడా వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకొని రైస్ ని 80% మనం కుక్ చేసుకోవాలి చూడండి రైస్ రెడీ అయ్యే లోపల మనం మటన్ ని ఒకసారి చూసుకుందాము చూడండి మటన్ చక్కగా ఉడికిపోయింది చూసారు కదా मटन चुटी टेंडर चूसर कदा इला उड़की सरपोमी मरी मेत उड़कू इला का टेंडर सरपोमी इन सारी इला मिक्स इन मन बिर्यानी प्रिपेर चुस्कने गिन्ने बिर्यानी कोसम इला वाटे गिन्ने मंद उ गिन्ने चूसी इप्ड इंदो कुक मटन वेसा వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా మటన్ ని వేసుకొని గిన్నెని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ ని చెక్ చేసుకుందాము ఇలాగా రైస్ ని మనం చెక్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా కుక్ అయిపోకుండా చూడండి ఇలాగా ఒక గ్రెయిన్ ని తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇలాంటి బ్రేక్ అయిపోతే సరిపోతుంది ఇంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని ఈ రైస్ ని తీసుకొని మటన్ లో వేసుకుందాము చూడండి ఈ మటన్ మీద కుక్ చేసుకున్న రైస్ ని ఇలాగా వాటర్ లేకుండా తెచ్చుకొని వేసుకోవాలి ముందు మనం ఒక హాఫ్ లేయర్ వేసుకోవాలి మొత్తం రైస్ ని వేసుకోకుండా ఇలాగా ఈవెన్ గా రైస్ ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ లేయర్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వర్క్ ఇలాగా వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ తక్కువ మీ అభిరుచి ప్రకారం వేసుకోవచ్చు అలాగే మనం తీసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని తీసుకొని కొన్నిటిని ఇలాగా క్రష్ చేసుకుంటూ ఈ లేయర్ మీద వేసుకోవాలి కొన్ని కొత్తిమీర పుదీనా ఆకులు కూడా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలాని తీసుకొని ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవాలి దీని వల్ల మీకు రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మిగిలిన రైస్ ని కూడా వేసేసుకుందాము ఇలాగా మొత్తం రైస్ ని కూడా వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ని తీసుకొని ఇలాగా ఒక 2 గరిటెల వరకు వేసుకోవాలి వేసుకొని కేసర్ yellow ఫుడ్ కలర్ ని ఇలా తీసుకొని పాలలో మిక్స్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి लेमन येलो फुड कलर अयिना सरे मी अभिरुचि प्रकारं वेसुकोवच्चु लेकपोते साफ्रान नि तीसुकोनि अयिना सरे नानि पेट्टुकोनि वेसुकोवच्चु अलागे इंकोन्नि फ्राइड आनियन्स नि इलागा पै नुंचि वेसुकुंदामु पै नुंचि ओक 2 टी स्पून्ल नेय्यिनि कूडा वेसुकुंदामु इंकोन्नि पुदीना कोत्तिमीर आकुल्नि वेसुकुंदामु इला वेसुकोनि ఇలాగా లిడ్ తో క్లోజ్ చేసుకొని దీని మీద ఏదైనా నీళ్లు పోసుకున్న గిన్నెని బరువుగా పెట్టుకొని 20 నిమిషస్ మీరు లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని దీన్ని స్టీమ్ కి పెట్టుకోవాలి నేనైతే ఇలాగా రైస్ ని కుక్ చేసుకున్న ఈ వాటర్ గిన్నెని పెట్టుకుంటున్నాను ఇప్పుడు 20 నిమిషస్ తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుందాం 20 నిమిషస్ తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోవాలి మీకు బిర్యానీ స్మెల్ కూడా వస్తా ఉంటుందండి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వెంటనే లిడ్ ని ఓపెన్ చేసుకోకుండా 5 టు 10 నిమిషస్ అలాగే ఉంచాలి 10 నిమిషస్ తర్వాత మనం లిడ్ ని ఓపెన్ చేసి చూసుకుందాము మన బిర్యానీ ఎలా రెడీ అయిందో 10 నిమిషస్ తర్వాత ఇప్పుడు లిడ్ ని ఓపెన్ చేసి చూసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మనం రైస్ ని కూడా చెక్ చేసుకుందాము చూడండి ఒక్కొక్క గ్రెయిన్ కూడా మనకి ఎంత పొడి పొడిగా ఎంత బాగా ఉందో చూడండి మటన్ కూడా చూడండి ఎంత టెండర్ గా ఉడికిపోయిందో
మరి ఇంత టేస్టీ బిర్యానీని మీరు బిర్యానీ గ్రేవీతో కానివ్వండి రైతాతో కానివ్వండి అలాగే సలాడ్ తో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది బిర్యానీ గ్రేవీ కూడా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్ లో ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను మీరు కావాలంటే చూడొచ్చు सो फ्रेंड्स मरी मीरु कूडा मटन बिर्यानी इलागा ट्राई चेसी मीकु गनुक नच्चिनट्लयिते मीरु मन वीडियो नी लाइक चेयंडी अलागे शेर चेयंडी मन चानल नी सब्सक्राइब चेसुकोंडी अलागे मी वाल्युबल फीडबैक नी मन यूट्यूब चिन्नीस्की चैनल की पोस्ट चेयंडी थैंक यू फर् वाचिंग मै डियर फ्रेंड्स।